అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిల్సెట్టి. ఈ వీడియో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీలో ఒక కీలక నేతగా, అంటే ప్రజలకు తెలియదు అనుకోండి వెనక తెగ వెనుకున్న నేత రాజు రవితేజ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలాగే పార్టీకి రాజీనామా కూడా చేశారు. దాని గురించి మాట్లాడతాను. నమస్కారం సార్ రాజు రవితేజ గారు. అంటే మీరంటూ ఒకడు ఉన్నారు, అంటే మన భారతదేశంలో 100 కోట్ల పైగా జనాభా ఉన్నారు, అందరూ అందరికి తెలియదు కదా. కొంతమందికి, కొన్ని లక్షల మందికి మీరు తెలిసారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మీరెవరో నాకు తెలియదు. ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్న భారతదేశం ఉన్నారు, మన అందరూ నాకు తెలియదు కదా. కొన్ని లక్షల మందికి తెలిసారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. మీరెవరో తెలియదు, అంతకుముందు మీరేం చేశారో ఎవరో తెలియదు. సరే, మీరు మీలో మీరు మేధావి అనుకుంటున్నారు, లేదా మహానుభావుడు, ప్రపంచ మేధావి, అంబేద్కర్ కన్నా ఎక్కువ అనుకుంటున్నారేమో అనుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీ గురించి ప్రపంచం తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ప్రపంచాన్ని పరిచయం చేశారు. మరి అటువంటి వ్యక్తి మీద మీరు ఈరోజు నాడు కొన్ని చెయ్యకూడని ఆరోపణలు చేశారు. అంటే మీరు జనసేన పార్టీ వదిలిపోవచ్చు, తప్పేం లేదు. మీరు హుందాగా వదిలిపోతే పార్టీని మేము హుందాగా స్వీకరించేవాళ్ళం, హుందాగా ఉండేవాళ్ళం, మీ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళం కాదు. మరి ఈరోజు నాడు మీరు పార్టీ వదిలిపోతే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, చాలా దారుణంగా మాట్లాడారు మాటలు అనేవి. అవి సభ్య సమాజంలో అవశించదగ్గని మాటలు, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి గురించి మీరు అంత దారుణంగా ఎలా మాట్లాడతారు, అది కూడా కొంతకాలం పాటు, దాదాపు దశాబ్దం పైగా మీకు ఒక కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, తన ఆలోచనలు మీ ఆలోచనలుగా మలచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మీరు, మీరు ఎలా అలా మాట్లాడగలుగుతున్నారు? ఇంకోటి అన్నారు, ఏదో పార్టీకి రాజ్యాంగాన్ని మీరు తయారు చేశారంట, సిద్ధాంతాలు తయారు చేశారని చెప్పేసి. సార్, నేను రాజకీయాలు చూస్తున్నాను సార్, ఎప్పటి నుంచో పెద్ద ఎన్టీఆర్ ఎన్నుకోటి గురించి రాజకీయాలు గమనిస్తున్నాను. ఒక పార్టీకి రాజ్యాంగం కావచ్చు, ఒక పార్టీకి స్ట్రక్చర్ నేను నిర్మించడం అనేది, ఇది చంద్రమండలం మీదకి ఉపగ్రహాన్ని పంపించినట్టు కాదు సార్, అది రాకెట్ సైన్స్ కాదు, చాలా సాధారణ విషయం, అది చాలా సాధారణ విషయం. ఎందుకంటే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రోజునాడు, ఆ రాజకీయ పార్టీలకి ఇటువంటి స్ట్రక్చర్లే ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒకళ్ళేమో పిఎస్సీ అంటారు, ఒకళ్ళ పాలిట్ బ్యూరో అంటారు, ఒకళ్ళ కోర్ కమిటీ అంటారు, అంటే పదజాలం మారుతుంది కానీ పార్టీ స్ట్రక్చర్ అలాగే ఉంటాయి అక్కడ. అంతకుమించి ఏమి ఉండదు, అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే అభ్యంత చాలా దారుణంగా ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి అన్నారు, ఇప్పుడు మంచి వ్యక్తి కాదంటున్నారు, అది మీకే తెలియాలా అనేది మారలేదు. రాజకీయంలో ఉన్నప్పుడు, రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు సమాజంలో ఉన్న అన్ని కులాల గురించి, మతాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత దాని మీద ఉంది. ఈరోజు నాడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక భావజాలంలోనే కుంచుకుపోయి అక్కడే కృషించిపోయి ఉండడం కాదు ఈరోజు నాడు. మరి కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు నాడు దేశవ్యాప్తంగా ఎందుకు మృగిని కోల్పోయాయంటే, ఒకే రకమైన భావజాలంలో ఉండి సమాజంలో ఉన్న అన్ని వర్గాల్ని కలుపుకోలేకపోవడం వల్లే కమ్యూనిస్టులు ఈరోజు నాడు అంతరించే దశకు వచ్చారు భారతదేశంలో. 70 ఏళ్లకు పైగా ఈరోజు నాడు వాళ్ళు పోరాడి కూడా ఈరోజు నాడు అసలు నామమాత్రంగా అయిపోయారు. ఎందుకంటే అన్ని రకాల అన్ని వర్గాల భావజాలను అర్థం చేసుకుని ఒక రాజకీయ పార్టీ నడపాలి, కానీ ఒకే రకమైన భావజాలంలో రాజకీయ పార్టీ నడపలేము, నడిపితే కమ్యూనిస్టులాగా అయిపోతాం. మా జనసేన పార్టీ అనేది మొదటి నుంచి కూడా అన్ని వర్గాలని మేము ఆదరిస్తున్నాము, అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు కొత్తగా మాట్లాడింది అయితే ఏమి లేదు. ఈ రోజు నాడు మీరు ఏదో చాలా మాట్లాడారు సార్, ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది, నాకు మీ నుంచి చాలా బాగా నచ్చింది ఏంటంటే, అర్హత లేకుండా పొందినది అనుమతి లేకుండా వెళ్ళిపోతుంది. చాలా బాగా చెప్పారు సార్, కరెక్ట్గా చెప్పారు. దానికి ఉదాహరణ మీరే. అర్హత లేకుండా మీరు ఉన్నత పదవులు చేపట్టి పవన్ కళ్యాణ్ గారి పక్కన రైట్ హ్యాండ్గా ఉండి పార్టీలో కీలక నేతగా ఉన్న మీరు ఈరోజు వెళ్ళిపోయారు చూడండి, దానికి చక్కని ఉదాహరణ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మా చివరిలో వాక్యం ఏమైతే ఉందో దానికి చక్కని ఉదాహరణ మీరే సార్, చాలా బాగా మీ గురించి మీరు బాగా చెప్పుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కుల, ఇంకో మాట, ఇప్పుడు కక్ష సాధిస్తున్నారంట, ఒకప్పుడు మంచి వ్యక్తి ఇప్పుడు కక్ష సాధింపంట. కక్ష ఎవరిమే సాధిస్తామండి రాజు రవితేజ గారు? మేము ప్రతిపక్షం ఉన్నాం సార్,
మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మా చేతుల్లో అధికారం లేదు, మేము పోలీసు, పోలీసు వ్యవస్థ మా చేతుల్లో లేదు, రెవెన్యూ వ్యవస్థ మా చేతుల్లో లేదు, ఏ వ్యవస్థ మా చేతుల్లో లేదు, అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో మీడియా వ్యవస్థలు కూడా లేవని ఛానల్ కూడా లేవు. మేము మా అధినేత కావచ్చు, మా జనసేన పార్టీ కావచ్చు, నాయకులు కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా కక్ష సాధిస్తాం చెప్పండి. అంటే మేము కక్ష సాధించాలంటే మాకు ఏదో చేతిలో ఉండాలి కదా. ఈ రోజునాడు ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని మేము ఏ విధంగా వ్యక్తుల మీద కక్ష సాధిస్తాము? మా చేతులు ఏ విధమైన ఒక మీడియా లేదు, మాకు ఈరోజు అధికారం లేదు, ఏమీ లేకుండా మేము ఎలా చేయగలం? పోనీ ఇంతకుముందు అధికారంలో ఉన్నామంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళు సహకరిస్తారు, కానీ ఏమీ లేకుండా మేము ఎలా కక్ష సాధిస్తాము? ఒకసారి మీరు చెబితే వినాలని నాకుంది. అలాగే మీ బాధ అంతా నాకు మొత్తం, మీ బాధ మొత్తం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం లో జరుగుతున్న తప్పుల్ని, వైఫల్యాన్ని పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారని చెప్పేసి మీరు తట్టుకోలేకపోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే జగన్ మీద కక్ష సాధింపు అనుకుంటున్నారు, కానీ అవన్నీ ప్రజా సమస్యలు మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని విమర్శిస్తే, ఎత్తి చూపితే అది కక్ష సాధింపు కాదు సార్. ఒక ఇసుక సమస్య కావచ్చు, అది కక్ష సాధింప? ఎన్ని లక్షల మంది కుటుంబాలు ఒడ్డునప పడ్డాయి, అది కక్ష సాధింపు అవుతుందా? ఎందుకు అవుతుంది సార్? అది ప్రజా సమస్య. నిన్నగాక మొన్న జరిగిన కాకినాడలో ఇది మనం రైతు దీక్ష, అది కక్ష సాధింప సార్? రైతులకి అక్కడ గిట్టుబాటు ధర లేదు, సీఎంఆర్ ప్రకటించాలి 45 రోజుల ముందు పంట ఆడక ముందు, కానీ పంట వచ్చి రైతులు అమ్ముకుంటుంటే ఆ సమయంలో కూడా సీఎంఆర్ ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అంటే అర్ధరాత్రి హడావుడిగా సీఎంఆర్ ప్రకటించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజునాడు. అటువంటి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని విమర్శిస్తే మీకు కక్ష సాధింపు అంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్. మీరా జనసేన పార్టీ రాజ్యాంగం రాసింది మీరేనా? నాకు అర్థమవుతుంది. ఈ రోజు మీరా వెనకాల రాసిందా? రోజునాడు ఏదో ఉద్దేశంతో రాశారు, దురుద్దేశంతో రాశారు, స్పష్టంగా అర్థమైపోతుంది. మరి అటువంటి గొప్ప భావాలు ఉన్న వ్యక్తి ఈ రోజునాడు కక్ష సాధింపు అనే పదజాలం ఎందుకు వచ్చింది మీ నోటి వెంట? ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విమర్శించకూడదా? జగన్మోహన్ రెడ్డిని విమర్శించకూడదా? అలాగే ఇది కులం మతపరమైన ద్వేషంతో పవన్ కళ్యాణ్ రగిలిపోతున్నారంట. ఏ కులం మీద మేము ఆయన రగిలిపోతున్నారు? ఏ మతం మీద రగిలిపోతున్నారు సార్? ఏ కులం మీద మేము రగిలిపోతున్నాం చెప్పండి. ఈ ఒక కులానికి మేము వ్యతిరేకంగా మాట్లాడామా? ఇప్పుడు కుల గొడవలు మేము రెచ్చగొట్టామా? కుల గొడవలు పెట్టామా? మేమేమన్నా మా అధినేత ఒక కులానికి అండగా ఉన్నారా? ఈరోజు మా జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం కులమే ప్రధాన కారణం ఆయన కాపు కులం. మరి కాపు రిజర్వేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు, రెండోసారి జరుగుతున్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నప్పుడు, ఆయన నిరాధ్యక్షులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళలేదు. అక్కడ వెళ్ళుంటే రాజకీయం ఇంకోలాగుండే, అక్కడ వెళ్ళుంటే మాకు కాపుల మద్దతు వచ్చేది మాకు. ఈ రోజునాడు అక్కడికి వెళ్ళకపోవడం వల్ల దాదాపు మేము కాపు సామాజిక వర్గంలో 100 మందిలో 40 మంది మద్దతు మేము కోల్పోయాము, కేవలం అక్కడికి వెళ్ళకపోవడం వల్ల. ఆయన ఎందుకు వెళ్ళలేదనుకుంటున్నారు? ఆయనకి ఎంతసేపు వెళ్ళడం, కాకినాడ వెళ్ళడం కావచ్చు, అమలాపురం, రాజమండ్రి, కోనసీమ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? దానికి పెద్దగా సమయమే పట్టదు. అక్కడ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే రాజమండ్రి దిగుతా కార్లు వెళ్ళిపోతారు. కానీ ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు, చాలా ఉద్రేకంలో కాపు యువకులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం వల్ల మళ్ళీ కుల గొడవలు, అలాగే సమాజంలో అశాంతితో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరిగిపోతాయి, అలాగే విధ్వంసం జరుగుతుంది, హింస జరుగుతుందని ఆయన ఒక్క ఆలోచనతో ఆ రోజునాడు ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశం లేక, కుల రాజకీయాలు చేసే ఉద్దేశం లేక పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునాడు కోనసీమ తూర్పుగోదావరి వెళ్ళలేదండి. ఒక్కసారిగా నిల్లుంటే రాజకీయం ఇంకోలాగా ఉండేది. ఈ రోజునాడు కాపుల మద్దతు కోల్పోయాం. కాపు సామాజిక వర్గంలో ఆ రోజునాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తొత్తులాగా ఉంటున్నాడు, మేము ఇబ్బందులు పడుతుంటే, మా నాయకుడు అక్కడ చావుపత్రుల మధ్య ఆసుపత్రిలో ఉంటే, మా యువకుల్ని రోడ్డు మీద పడేసి కొడుతుంటే, కేసులు పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు మా దగ్గరికి? ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? 2014 ఆయన మాట అన్నాడని చెప్పేసి, ఆయన మాటకు విలువిచ్చి మేము ఓటేసి తెలుగుదేశం ఓటేస్తే మా దగ్గరికి ఎందుకు రావట్లేదని చెప్పేసి కాపు సామాజిక వర్గం కూడా సొంత కులస్తుడైన పవన్ కళ్యాణ్కి ఓట్లేదు, ఎందుకంటే ఓట్లేదు మోసం చేశాడని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు మోసం చేయలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కాపులతో కుల రాజకీయం చేస్తుంటే కుల గొడవలు కూడా మొదలైపోయాయి, అలాగే విధ్వంసం జరిగేది, పరిస్థితులు చేయి దాటిపోయాయి, శాంతి భద్రతల సమస్య అయిపోయేది. ఆ రోజునాడు పవన్ కళ్యాణ్ గారికి కుల రాజకీయాలు చేయడం ఇష్టం లేకే ఆ రోజు అవసరమైతే కాపులను నన్ను చీకొట్టినా తిట్టినా, కాపు ద్రోహిగా సొంత కులంలో పుట్టిన కాపు ద్రోహిగా నన్ను ముద్రేసినా సరే సమాజంలో అశాంతి ఉండకూడదు, గొడవలు ఉండకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ ఉండిపోవడం జరిగింది. ఏ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా?
ఎక్కడో ఎక్కడో రైతుల సమస్య అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పవన్ కళ్యాణ్ గారు ఏ ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి రాష్ట్రంలో సుమారు 25% అంటే 100 మందిలో 25 మంది ఈ రోజు నాడు ఉన్న కాపులు ఓటు బ్యాంకు కోసం ఏ అక్కడికి వెళ్ళలేరా, వెళ్ళి రాజకీయం చేయలేరా, ఎందుకు చేయలేకపోయారు? సమాజం బాగోవాలి, సమాజంలో అశాంతి ఉండకూడదు, శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదని చెప్పేసి ఆ రోజు నాడు మేము పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండటం వల్ల దారుణంగా మేము ఓటు బ్యాంకు నష్టపోయాం. మరి మీరు కాపు సోదరులు మా జనసేన పార్టీకి మళ్ళీ ఓటేస్తారంటే ఏమో చెప్పలేని పరిస్థితి ఈ రోజు నాడు. వాళ్ళకి ఆ చేదు జ్ఞాపకాలే, వాళ్ళు వెంటాడుతూ ఉంటే మేము ఆపదలో ఉంటే పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు వెనకాల ఉండి చంద్రబాబు మమ్మల్ని కొడుతున్నా, పోలీస్ కేసులు పెడుతున్నా, మన మా నాయకుని చంపాలని ప్రయత్నం చేస్తున్నా, పవన్ కళ్యాణ్ రాలేదని చెప్పేసి వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది ఈ రోజు నాడు. ఎందుకు ఎందుకు నాటుకుపోయింది? దానికి కారణం ఏంటి? కుల రాజకీయం చేయడం ఇష్టం లేక, కేవలం కుల రాజకీయం చేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళలేదు. దయచేసి అర్థం చేసుకోండి సార్, మా నాయకుడు అంటే ఏంటో. అలాగే మత విద్వేషాలు అన్నది మతపరమైన ద్వేషంతో ఇది నడిచే విభజన శక్తిగా మారిపోయావంట, మతపరమైన విభజన శక్తి అంట. మేము ఏ మతాన్ని విడదీశాం సార్? మన రాష్ట్రంలో 3 ప్రధాన మతాలు ఉన్నాయి మనకి. హిందువులు మెజారిటీ, హిందువులు అలాగే మా మైనారిటీ సోదరులు వచ్చేటప్పటికి ముస్లింలు క్రైస్తవులు. మేము ఏ మతాన్ని విడదీశాం సార్? ఏ మతానికి మేము వ్యతిరేకంగా మాట్లాడాం సార్? మేమేమన్నా తప్పుగా మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు? అది తిరుపతి గుడికి వెళ్ళినప్పుడు తిరుపతి గుడికి వెళ్ళిపోయి జీసస్ అనలేం కదా, అలాగే జెరూసలేం వెళ్ళిపోయి వెంకటేశ్వరం అనలేం కదా, దర్గాకి వెళ్ళి జై శ్రీరామ్ అనలేం కదా. అంటే ఏ మతానికి సంబంధించినంత వరకు, ఏ మతానికి సంబంధించిన ఆచారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఆ మతం వాళ్ళు పాటించుకుంటారు, వాటిని మనం విలువివ్వాలని చెప్పేసి అని చెప్పారు. కానీ ఒక మతానికి చెందిన ప్రార్థనా మంది స్థలంలోకి వెళ్ళిపోయి ఇంకో మతం వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేయడం కావచ్చు, అక్కడ మత ప్రచారం చేసుకోవడం కావచ్చు, అటువంటి తప్పు అన్నారు. కానీ ఏ మతాన్ని మేము విమర్శించలేదు, కించపరచలేదు సార్. గుర్తుపెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట హిందూ అనే పదం వస్తేనే ఈ రోజు నాడు మీరు సహించలేకపోతున్నారు. నాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు హిందువుల గురించి మాట్లాడకూడదా? మీరు ఇప్పుడు మత ప్రస్తావన తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హిందువుల గురించి మాట్లాడమంటే పవన్ ఈరోజు మత ప్రస్తావన వచ్చింది. ఏం తప్ప మాట్లాడటం? తప్ప హిందువుల గురించి మాట్లాడకూడదా? ఒక మెజారిటీగా ఉన్న మతం గురించి ఈ రోజు నాడు, వాళ్ళ హక్కుల గురించి, అలాగే దేవస్థానాలు జరుగుతుందని మాట్లాడకూడదా అని తప్పైపోయిందా? అంటే హిందువుల గురించి మాట్లాడితే మత విద్వేషాలతో నడిచే విభజన శక్తే. ఏ విభజన చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఏమన్నారు? హిందువులు వెళ్ళిపోయి ముస్లింలు క్రైస్తవులు చంపమన్నారా, నరకమన్నారా, కొట్టమన్నారా, వాళ్ళ ఇల్లు తగలబెట్టమన్నారా? ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అని ఈరోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఈ పదం వాడుతున్నారు మీరు? ఏమన్నా మీకు బుర్రందా, బుద్ధుందా? ఒక పదం అనే ముందు దాని పర్యాసాన్ని ఆలోచించుకోవాలి. అది ఎంత ఇన్డెప్త్ మీనింగ్ ఉండదో. ఇష్టారాజ్యంగా మాట్లాడడం కాదు, ఈశ్వరుడు నోరిచ్చాడని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడడం కాదు. చాలా దారుణంగా ఉంది పదజాలం. అలాగే ఒక వీడియో పోస్ట్ చేశారు అక్కడ విజయవాడ కనకదుర్గ కొండ కింద మన కృష్ణ ఘాట్లో వచ్చినప్పటికీ మత మార్పులు జరుపుతున్నారు, వీడియో పోస్ట్ చేశారు. అక్కడ మందేంటంటే అక్కడ మత మార్పులు జరుగుతున్నాయి సార్, అక్కడ చూడమని చెప్పారు. అంటే మత మార్పులు ఆపమని కూడా కాదు అక్కడ, అది అలాగే జరిగితే ఏమవుతుందంటే మత విద్వేషాలు అక్కడ మత విద్వేషాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ స్నానాలు చేసే భక్తులు, మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు కావచ్చు, దుర్గ గుడికి సంబంధించిన భక్తులే అక్కడ సింహభాగం స్నానాలు చేస్తారు స్థానికుల కన్నా. కాబట్టి అటువంటి ప్రాంతాలు ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కానీ మత మార్పులు చేయొద్దని చెప్పలేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు. మరి హిందువులు అక్కడికి వచ్చి హిందువులు భవానీ మాల వేసుకుంటారు, అక్కడ మాల అయిపోయిన అక్కడే స్నానం చేస్తారు, అలాగే మన కొండ మీద గుడికి వెళ్లే ముందు స్నానం చేసి నదిలో పైకి వెళ్తారు. అంటే ఆ ఘాటుకి హిందువులకు అనుబంధం ఉంది కాబట్టి, హిందువులు ఎక్కువగా వస్తారు కాబట్టి అటువంటి ప్రదేశాల్లో ఈ మత మార్పులు అనే పెట్టుకోమాకండి అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మత మార్పులు వద్దని చెప్పలేదు ఎక్కడ కూడా. చేసుకోండి, మత మార్పులు చేసుకోవాలనుకుంటే, మీ బాప్టిజం ఇప్పించుకోవాలనుకుంటే, కృష్ణానది విస్తారంగా ఉంది, ఎక్కడ హంసల దీవి వరకు కూడా ఉంది కృష్ణా, ఎక్కడి నుంచి ఎక్కడ మనం జగ్గేపేట నుంచి కూడా చాలా పెద్ద నది ఉంది, చాలా ఘాట్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు, కానీ ఇంకో మాట అయితే కాదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడిన హిందువుల గురించి ఏం మాట్లాడిన తప్పు పవన్ కళ్యాణ్ గారు అంతే. పవన్ కళ్యాణ్ గారు హిందువుల గురించి మాట్లాడితే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు. మేధావి గారు సార్ మీరు, ప్రపంచ మేధావి మీరైతే. అంబేద్కర్ గారు మీ ముందు పనికివారు నాకు తెలిసి. బో చాలా హ్యాట్స్ ఆఫ్ మీకు, చాలా చాలా గొప్పగా ఉంది.
అంటే ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తే ఎంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల ఉన్నది. గతంలో కూడా చూశాను, గతంలో కూడా మీ వ్యవహార శైలి నాకు బాగా తెలుసు మొదటి నుంచి కూడా. అయితే మీ నేను పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడినప్పుడు కూడా బహిరంగ వేదికల మీద నీకు బాగా తెలుసు. నేను చాలామందిని చెప్పాను అనమాట, మీ నంబర్ కూడా ఇచ్చి కాంటాక్ట్ అవ్వండి ఆయనంటే. చాలామంది ఉన్నారు ఆయన కాంటాక్ట్ అవ్వలేను సార్, ఆయన టచ్లోకి రావు సార్, ఆయన చెప్పినా వినరు సార్, ఆయన చెప్పిన ఇది ముందు తీసుకెళ్ళాలి సార్ అని చెప్పేసి. మరి ఎంతోమంది నా మిమ్మల్ని కలిశారు, ఎన్నో ఐడియాలు ఇచ్చారు, ఎన్నో చెప్పారు మీకు, కానీ ఏది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటి? జనసేన అనే పార్టీ ఎదగకూడదు మీకు, జనసేన పార్టీ ఎదగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలాగా ఒక సీటు అర సీటులాగా ఉండిపోవాలి ఎప్పటికీ. ఇది మీరు ఆ భావజాలం పెట్టుకుని ఆ సిద్ధాంతాలు పెట్టుకుని ఆ పార్టీని అక్కడే ఉంచేయాలి, మీరు ముందుకు తీసుకెళ్ళకూడదు. ఎంతోమంది ఎన్నో చెప్పారు మీకు, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఏది కూడా అధినేత దగ్గరకు తీసుకెళ్ళలేకపోయారు. అంటే కొంతమంది మిమ్మల్ని చేరుకోలేకపోయారు. అతి కష్టం మీద చేరుకున్న వ్యక్తులు చెప్పినా కూడా మీరు ఈ రోజునాడు ఆ రోజునాడు అధినేత దగ్గరకు తీసుకెళ్ళలేకపోయారు. అంటే మొదటి నుంచి కూడా మీరు ఒక రకమైన విద్వేషంతో, ఒక రకమైన ద్వేషంతో పార్టీలో పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. దయచేసి ఇక్కడైతే అయిపోయింది, మా అధినేత చాలా మంచి వ్యక్తి, ఇక్కడైతే అయిపోయింది కానీ ఇటువంటి కోవర్ట్ రాజకీయాలు, ఇటువంటి లుచ్చా రాజకీయాలు, గుంటనక్క రాజకీయాలు ఎక్కడ ఇంకో పార్టీలోకి వెళ్ళి దయచేసి చేయమాకండి. ఒకవేళ చేశారనుకోండి వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఎలా ట్రీట్మెంట్ ఉండదో వాళ్ళ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మా అధినేత చాలా మంచి వ్యక్తి కాబట్టి మీ కుటుంబం, మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి జగన్మాతను ప్రార్థిస్తానని చెప్పారు. జగన్మాత అంటే అర్థం తెలుసండి మీకు? నేను చెప్తాను వినిపించుకోండి. జగన్ ప్లస్ మాత, జగన్మాత. మాత అంటే మేరీ మాత, తప్పు కనుకోకండి సార్, మీరు పూజిస్తారు కదా. జగన్ అంటే మీరు వల్లమాలిన అభిమానం కదా మీకు. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటేనే ప్రభుత్వంలో వైఫల్యాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాం మీరు ఈ రోజునాడు, తట్టుకోలేకపోతున్నారయ్య. అందుకే జగన్ ప్లస్ మాత, జగన్మాత అని చెప్పడం జరిగింది. ఇక ముగించే ముందు, గతంలో ఇది ఏ మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాగే 2014లో పార్టీ పెట్టిన తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తే అలిగి వెళ్ళిపోయి దూరం వెళ్ళిపోయాడు. అంటే బీజేపీ అంటే ఇంక ఇష్టం లేదన్నమాట ఈయనకి, ఈయనకి బీజేపీ పార్టీ ఇష్టం లేదు. మళ్ళీ కమ్యూనిస్టులతో పొత్తనగానే కమ్యూనిస్టులతో కలిసి పనిచేయడానికి మళ్ళీ వచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజునాడు మనం హిందువుల గురించి మాట్లాడగానే, బీజేపీ గురించి మాట్లాడగానే, అమిత్ షా గురించి మాట్లాడగానే మళ్ళీ తులిమల్లి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయనకి నచ్చినట్టుగా మేము పార్టీ నడపాలన్నమాట. మీకు నచ్చినట్టుగా మేము పార్టీ నడుపుకోవాలి. మా రాజకీయ పార్టీ మేము గెలవడానికి కాకుండా ప్రజల మద్దతు పొందడానికి కాకుండా కేవలం మీ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా మాత్రమే పార్టీ నడుపుకోవాలన్నమాట. ఏం చెప్పారు సార్, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎవరి ఇష్టానికి నడవదు, ఎవరి సొంత ఎజెండాతో నడవదు, ఎవరి భావజాలంతో పార్టీ నడవదు. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ వ్యూహాలు మార్చుకుంటూ ముందుకెడుతుంది. ప్రజలను బట్టి, ప్రజానాడిని బట్టి మనం ముందుకెళ్ళాలి. మనం మార్పు కోసం వచ్చాం కాదంటలేదు, మార్పు కోసం వచ్చాం, మార్పు సాధిస్తాం. ఆ మార్పు సాధించే క్రమంలో ప్రజానాడిని పట్టుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ నా సిద్ధాంతాలు ఇంతే, నా బూజు పడిపోయిన సిద్ధాంతాలు, నీలాగే ఉంటానంటే కమ్యూనిస్టు పార్టీ లాగా ఉంటాం, అసలు రాజకీయం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు, ఎలక్షన్ టైంలో వచ్చి పోటీ చేస్తాం, ఏదో 4 మాటలు చెప్తాం, 2-3 సీట్లు వస్తాయి, అసెంబ్లీకి వెళ్తాం, ఏదో చేస్తాం, రాజకీయం అయిపోద్ది అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది వ్యవస్థలో మార్పు కోసం వచ్చారు కాబట్టి ఆయన బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలో తిరగాలి, ప్రజా మద్దతు పొందాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తుంది అదే. ఇప్పుడు మీకు బీజేపీ ఉంటే, దేశం ఉంటే అది మీ వ్యక్తిగతం, అది పార్టీ మీద వద్దవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, సంతోషం, చాలా సంతోషం. మీ వల్ల మా పార్టీకి లాభము లేదు, నష్టము లేదు, వెళ్ళిపోతే ఇబ్బంది ఏమి లేదు. మీరు పొద్దున్న కూడా వస్తారు. ఎంతోమంది వేలాది యువకులు ఈ రోజునాడు రాజకీయాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది యువకులు రాజకీయాలు ఉన్నారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు నేనే వస్తాను అవసరమైతే. పవన్ కళ్యాణ్ గారు అధినేత పిలిపించి అవసరం ఉంటే నేను కూడా వచ్చేస్తాను, పెద్ద విషయం కాదు. నాకు ఇవే వదులుకున్న అవసరం అయితే వచ్చేస్తాను, పవన్ పార్టీ కోసం పనిచేస్తాను, అది పెద్ద విషయం కూడా కాదు. నాకైతే నాలాంటి యువకులు ఎంతోమంది ఈ రోజునాడు ఎంతో మంది కసి ఉండి, సబ్జెక్ట్ ఉండి, వయసుండి పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల మాకు ఎటువంటి నష్టము లేదు. ఇంకా పార్టీలో ఎవరైనా ఉన్నారంటే ఇటువంటి భావజాలంతో బీజేపీని విమర్శించకూడదు, వైసీపీని విమర్శించకూడదు, టీడీపీని విమర్శించకూడదు, హిందువుల గురించి మాట్లాడకూడదు, ముస్లింల గురించి మాట్లాడకూడదు, క్రైస్తవుల గురించి మాట్లాడదని చెప్పేసి ఎవరైనా ఇటువంటి భావజాలంతో ఉంటే దయచేసి ఈయనలాగానే వెళ్ళిపోండి, మాకు అక్కర్లేదు.
మా పార్టీ అనేది సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో మా పార్టీ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని అవగాహన చేసుకుని ఉన్నంతలో మేము ముందుకెళ్తుంది. కానీ ఎవరి గురించో మేమైతే రాజకీయాలు చేయము, ఎవరికి నచ్చలేదని మేము ఆగిపోము, అలాగే ఎవరి మెప్పు కోసం అయితే మేము రాజకీయాలు చేయమండి. మేము చేయాల్సిన పని కూడా మాకు లేదు. సరే అండి, లైవ్ పెద్ద అయిపోయిందండి. ఇక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక్కడ కట్ చేసుకోండి అండి, నేను కొంచెం ప్రశ్నలు చూస్తాను. యూట్యూబ్ కట్ చేసుకోండి సార్, ఇక్కడికి కట్ చేసుకోండి, పెద్ద అయిపోతుంది. మనీ మైండెడ్ పీపుల్ అంతే బ్రదర్. ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీని గురించి మాట్లాడినా తప్పే. అంటే ఒక రకమైన మత భావజాలాన్ని మనసులో నింపుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఏం మాట్లాడి తప్పు అయిపోద్ది. ఇప్పుడు ఒక దేవస్థానం దగ్గర వేరే మతం వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, దేవస్థానంలో కూడా. తప్పు కదా అది. ఇప్పుడు నీ 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 మతానికి సంబంధించిన వరకు నీకు ఒక మందిరం ఉంది, ఆ మందిరంలో చేసుకో. వాళ్ళకి ఒక గుడి ఉంది, గుళ్ళు చేసుకుంటారు. ముస్లింలు మసీదు ఉంది, దర్గా వాళ్ళు అక్కడ చేసుకుంటారు. అంటే ఎక్కడ వాళ్ళు ఉండాలి అక్కడ ఉండాలి, అది సిస్టమ్ అని. అలా కాకుండా నేను వచ్చి నీ గుళ్ళో చేస్తాను, లేదు వచ్చి వాళ్ళు వచ్చి మీ చర్చికి వచ్చి చేసి ఇవ్వమంటాను, లేదా వీళ్ళు వచ్చి లేదు మసీదుకి వెళ్ళిపోయి జై కృష్ణ అంటానంటే కుదరదు కదా అది. అంటే మనం ఇప్పుడు ప్రతి మతానికి కూడా మనకి మనం సమానంగా చూడాలి, అందరి హక్కుల్ని మనం కాపాడుకోవాలి. అంతేగాని ఒకరికి కొమ్ము కాయడం మాత్రం కరెక్ట్ కాదు కదా, అది ఏ మతమైనా కావచ్చు. పొద్దున హిందువులు వెళ్ళిపోయి పొద్దున చర్చిల్లోకి వెళ్ళిపోయి జై శ్రీరామ్ జై కృష్ణ అన్న తప్పే, అది ముమ్మాటికి తప్పే, మసీదుల్లోకి వెళ్ళిపోయి అన్న తప్పే, ఎక్కడెవరన్నా తప్పే. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకంటూ మందిరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి. అక్కడ వాళ్ళు చేసుకుంటారు, కూర్చోడుకోలు చేసుకుంటారు, అందరు కలిసి ఉందాం. అంతేగాని ఇది మా మతాన్ని మేము మొత్తం హృద్యాతం అందరి మీద మేమేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ప్రశ్నించకూడదంటే అలా అవుతుంది, మన సిస్టంలో ఉన్నాం కాబట్టి అందరి హక్కుల గురించి మనం మాట్లాడతాము. అదే తప్పు అవుతుంది ఈ రోజు నాడు, అది చాలా పెద్ద తప్పు అయిపోతుంది ఈ రోజు నాడు. వాళ్ళ గురించి మాట్లాడితే చాలు, మాట వస్తే చాలు. ఆయనకి లైవ్ కూడా వేస్తారు రవితేజ గారికి, అది కరెక్టేనండి. ఎందుకంటే ఎవరికి తెలియదు ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీలో కూడా పెద్దగా ఎవరో తెలియదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒకసారి ఆయన పక్కన ఉన్నప్పుడు కానీ చూడడము, ఇంకో చూడడము, అలాగే ఈయన రవితేజ అని అనుకోవడం తప్పితే ఎవరికి పెద్ద తెలియదు. ఈ లైవ్ కూడా ఎందుకు పెట్టానంటే ఆయన ఈ లైవ్ పెట్టడానికి కూడా అర్హత లేని వ్యక్తి కామన్గా, కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా పెద్ద ఆరోపణలు చేశాడు, అందుకే లైవ్ పెట్టాను నేను. ఈయన లైవ్ కూడా ఎలిజిబిలిటీ లేదు ఆయనకి, అసలు వేస్ట్ లైవ్ కూడా ఆయనకి. ఆయన ఎంతమంది తెలిసిన 10 మంది కూడా తెలియదు ఆయన, జనసేన కార్యకర్తలతో తప్పితే 10 మంది కూడా తెలియదు ఈ రోజున ఆయన. అదే బాధ చెప్తున్నాను కదా, ఎక్కడా కనపడిన వ్యక్తి గురించి మాట్లాడే వేస్ట్ కరెక్టే, కానీ ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాను. అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడం దండగ. ఆయన ఏ రోజన్నా ఒక్క మాట మాట్లాడారా, ఒక సభలో ఉన్నారా, ఒక దాని గురించి ఉన్నారా, ఒక సమస్య మీద ఉన్నారా, రోడ్డు మీదకి వచ్చారా? అదేమంటే పార్టీ మొత్తం నాదే, నిర్మాణం చేశాను, వచ్చేసి ఏం నిర్మాణం చేశారో మాకు తెలుస్తుంది సార్, మీరేం చేశారు. మీలాంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాకు ఉత్తమం, మాకు చాలా మంచిది. ఇక ఉంటాను. థ్యాంక్ యూ అండి, లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.